గాగిలాపూర్ నియోజకవర్గ పరిధిలో చర్చ్ గాగిలాపూర్ ప్రాంతంలో చర్చి నిర్మాణం చేస్తూ ఉంటే మనం పత్రిక విలేకరి మరియు ప్రజాపక్షం పత్రిక విలేకరులు 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే చర్చి గాగిలాపూర్ లో చర్చి ప్రాంగణ గోడ నిర్మాణం చేస్తూ ఉండగా పత్రికా విలేకరి పాషా మరియు సాయి అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి నిర్మాణం చేస్తూ ఉండగా ఫోటోలు తీశారు. చర్చి పోస్టర్ అయ్యా మీరు ఎవరు, ఎందుకు ఫోటోలు తీస్తున్నారు అంటే మేము పత్రికా విలేకరులం, నిర్మాణం ఆపండి లేకుంటే మేం ఏం చేయాలో అది చేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి రోజు చర్చి నిర్మాణం గోడలను రెవెన్యూ అధికారులు కూలగొట్టారు. చర్చ్ పాస్టర్ ఎంత బతిమిలాడినా వినలేదు. రెవెన్యూ అధికారులు మీరు పేపర్ విలేకరులకు డబ్బులు ఇవ్వలేదంట, అందుకే పాషా మరియు సాయి మీ మీద మండల ఆఫీసులో ఫిర్యాదు చేశారు, మేము చర్య తీసుకున్నామని తెలిపారు. చర్చ్ పాస్టర్ గత్యంతరం లేక పత్రికా విలేకరులకు బతిమిలాడి అయ్యా మేము ఇంత ఇచ్చుకోలేము, కొంతమేరకు తీసుకుని మాకు నిర్మాణం అయ్యేలా చూడండి అంటూ వేడుకున్నారు. ఇంతలా ఒక చర్చ్ నిర్మాణానికి అడ్డుకున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక సామాన్యుల పట్ల వీరి ప్రవర్తన ఎలా ఉందో. వీరికి చర్చ్, మందిర్, మసీద్ తేడాలుండవు, వీరి జేబులు నిండితే చాలు అనుకుంటారు. ప్రజలను పీడించుకు తినే ఇలాంటి విలేకరులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వీళ్ళ అక్రిడేషన్ రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. చర్చ్ ప్లేస్ లో మేము ఈ యొక్క ప్రహరీ గోడ కట్టుకోవాలని అనుకున్నాము. అయితే ప్రహరీ గోడ మేము ఆరంభించాము. ఎందుకోసం అంటే అది పిల్లల కోసం, పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అలానే మాకు ఈ భోజనాలు కూడా జరుగుతూ ఉంటాయండి ఆదివారము. దాన్ని బట్టి మాకు ఇబ్బంది అయిపోతుంది. అది వర్షాలు వచ్చి బురదలు అన్నీ దీన్ని బట్టి కూడా మాకు చాలా ఇబ్బంది అయింది. దాన్ని బట్టి ఈ యొక్క గోడ కట్టుకోవాలని మేము అనుకున్నాము. అనుకున్నప్పుడు మేమేం చేసామంటే ఈ గోడ చర్చి ప్రహరీ గోడ కట్టుకున్నప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క రిపోర్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఫోటో తీసుకొని వారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ వచ్చారు. అయితే తర్వాత ఏమైందంటే మేము ఆ రిపోర్టర్స్ని కలిసాము. ముఖ్యంగా ఈ యొక్క సాయి అనే రిపోర్టరు, దాని తర్వాత భాష అనే రిపోర్టరు మేము కలిసాము. కలిసి ఏమైంది, ఎందుకు ఇలా అయ్యింది, ఇది చిట్చి కదా అని చెప్పి మేము చెప్తూ వచ్చాం. అయితే వాళ్ళు మా దగ్గర ఏమన్నారంటే మీరు 20,000 ఇవ్వండి అని చెప్పి వారు అంటూ వచ్చారు. మేము మా వల్ల కాదు, మేము అంతైతే ఇవ్వలేమండి, మా వల్ల కాదు, ఇది చర్చి అండి, మేము రూపాయి కూడు పెట్టుకొని మేము కట్టుకుంటున్నాము, మాకు చాలా ఇబ్బంది అండి, చిన్న సంఘము, మా వల్ల కాదు అని చెప్తూ వచ్చాం. అయినప్పుడు కూడా వాళ్ళు వినలేదు. ఈ యొక్క సాయి అనే వ్యక్తి బాగా డిమాండ్ చేశాడు. నాకు 10,000 వాళ్ళకు, ఆయనకు 10,000 అని డిమాండ్ చేశాడు. ఏమనంటే పేపర్లో యాడ్ ఇస్తామని అంటున్నారు. పేపర్ యాడ్ నాకెందుకండి, నాకు అవసరం లేదు పేపర్ యాడ్, పేపర్ యాడ్ ఎందుకంటే లేదు లేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇంకా మీ ఇష్టం, ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మీ ఇష్టం అని అంటూ వచ్చారు వాళ్ళు. అయితే నేను అన్నాను, ఎట్లా అండి, ఇది చర్చి కదండి, ఎట్లా ఇవ్వగలుగుతాము, ఏంటి సంగతి అంటే, లేదు మీరు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఇది కోలగొడతామని చెప్పి వారు ఇండైరెక్ట్ వారు చెప్తూ వచ్చారు. మొత్తం ఏమైందంటే వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు కోలుగొట్టారండి గోడ అంతా కూడా. ఏంటండి ఇలా అయింది అని చెప్పి మేము అడిగితే, మరి మీరు ముందే మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా, మరి మమ్మల్ని కలవాలి మీరు, మీరు మాట్లాడుకోవాలి ముందుగానే, లేకపోతే ఇట్లానే ఉంటుంది అన్నట్లుగా వారు చెప్తూ వచ్చారండి. కోలగొట్టింది వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కోలగొట్టారండి. వాళ్ళు చెప్పినా ఎంత చెప్పినా వారు వినలేదు. లేదు మాకు ఫోటోలు పై పెట్టారండి అని చెప్పి చెప్తూ వచ్చారు. తర్వాత ఏమన్నాడంటే ఈ యొక్క సాయి తర్వాత పాష అనే వ్యక్తులు వాళ్ళు మేము ఎంత డిమాండ్ చేసినా లేదండి, 20,000 అడుగుతున్నారు, మళ్ళీ తిరిగి కట్టుకోవాలంటే మీరు 20,000 ఇవ్వండి, అప్పుడు మేము ప్రాబ్లం లేకుండా చూస్తామన్నట్టు వారు చెప్తూ వచ్చారు. అయితే మేము అంతవరకు ఇవ్వలేమని చెప్పాము. ఇంకా లాస్ట్కి ఎంతో చాలా ప్రయత్నం చేసి లాస్ట్కి 3,000 భాషాకును, అలాగే 2,500 ఆ యొక్క సాయి అనే రిపోర్టర్కి ఇచ్చాము. ఇట్లా జరుగుతుందండి ఈ యొక్క ఈ 214 కాలనీలో. ఇచ్చిన తర్వాత మీరు చూసుకుంటారంటే మాకు సంబంధం లేదు, ఇక మళ్ళీ ఇంకా వేరే రిపోర్ట్లు వస్తే మళ్ళీ వేరే రిపోర్ట్లకు కూడా మీరు ఇచ్చుకోవాలన్నట్లుగానే వారు చెప్తూ వచ్చారు. ఎందుకంటే మా పేదవాళ్ళను బతకని నేను కోరేది అంతే, మా పేదవాళ్ళను బతకని అండి. ఇక్కడ మాకు ఏదైనా మాకు సాక్ష్యబలంగా ఉండాలి, మాకు గుడి కావాలి, మసీదు కావాలి, చర్చి కావాలి. ఆ జోలికి మేము బతికే జోలికి ఎవరు రాకూడదు, రాకుండా మీరు దయచేసి ప్రభుత్వానికి నేను దయచేసి దండం పెట్టి చెప్తున్నాను.
అలాంటి పని మీరు దయచేసి మాకు సహకరించండి. తండి నేను చర్చి గాగిలపూర్ లో ఉంటాను. 214 ఇక్కడ 214 కాలనీ ఉంటాను. ఇక్కడ మేము చర్చి సభ్యురాలని. నేను ఇక్కడ మేము చర్చి కట్టుకోవడానికి ప్రహరీ గోడ కట్టుకోవడానికి కడుతూ ఉంటే మాకు ప్రసవాలు వచ్చేసి మాకు డబ్బులు కావాలి. పత్రిక విలేకరుస్ వచ్చి మాకు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. అయితే ఎంత డబ్బులు అన్నది వాళ్ళు వాళ్ళే చెప్పారు, డిమాండ్ చేశారు 10,000 కావాలని. అయితే మేము మా దగ్గర అంత లేదు, మేము పేదవాళ్ళము, ప్లస్ మా సొంత డబ్బులతోనే మేము చర్చి మా పాస్టర్ కానీ మేము కానీ మా సొంత డబ్బులతో మేము కట్టుకుంటుంటే అయినా సరే అయిని బాగా టార్చర్ పెట్టడం వల్ల మేము ఇవ్వలేకపోతే వాళ్ళు మా పక్షాన ఉండాలి కానీ వాళ్ళే మాకు రివర్స్ అయితే మేము ఇంకెవరికి చెప్పుకుంటామండి, చెప్పండి. మా పరిస్థితులు వాళ్ళే అర్థం చేసుకోకపోతే మేము వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మాకు ఛాన్స్ లేదు. అంతే తప్ప మేము వాళ్ళ మీద ఏదో కోపంతో కాకపోయినా మాకు సహకరించాలి. వాళ్ళు వీళ్ళు అందరూ ప్రభుత్వం అంతా మాకు చర్చి తరఫున మాకు ఈ 214 కాలనీలో అంత పేదవాళ్ళము, అయినా మీరే మాకు ఇట్లా చేస్తే మా పరిస్థితి ఎలా ఉంటుంది మీరే అర్థం చేసుకొని మా చర్చికి కానీ మా యొక్క 214 ప్రతి ఒక్క రూము ఏ పరిస్థితిలో అయినా ఎంత పేదవాళ్ళు కట్టుకున్నా కానీ 30-40,000 ఇచ్చి మళ్ళా గూలగొట్టుడు ఇదంత డబల్ పని అవుతుంది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏరియాలో. చెప్పండి సార్, ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు తిమోతి అండి. నేను ఇక బేర్సభ చర్చి సంఘ సభ్యుడిని నేను. అయితే ఇక మేము సండే స్కూల్ గురించి, సండే స్కూల్ పిల్లల గురించి ఇక ప్రహరీ కొట్టుకున్నాం. ఈ ప్లేస్ అంతా మాదే, చర్చి ప్లేస్ అది. అయితే మేము ఇంతకుముందు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి చర్చి సగం వరకే కట్టడం అయింది. తర్వాత ఈ వాల్ మేము ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ విషయంలో పత్రిక వాళ్ళు వచ్చి ఎవరో ఫోటో తీసుకొని వెళ్ళారు. దాని వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయడం వల్ల దీన్ని వచ్చి గోడ మొత్తం కూలగొట్టేస్తూ వచ్చారు మేము కట్టుకున్నదంతా. తర్వాత మళ్ళీ మేము ఎవరు చేశారని అనుకుంటే పలానా పాషా గారు లేదా సాయి గారు అని వాళ్ళిద్దరం తెలిసింది. మేము వెళ్ళి వాళ్ళని కలుస్తూ వచ్చాము. అయితే పాషా గారు వీళ్ళు ఏమన్నారంటే, ముందు మమ్మల్ని కలవాలి కదా పత్రిక వాళ్ళు, ముందు మమ్మల్ని కలవాలి కదా మీరు ఏదైనా చేసుకునే ముందు, ఒకవేళ కలిసింటే ఇది జరగకపోయేది కదా అని వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ వచ్చారు. అయితే తర్వాత మేము వాళ్ళని కలిసాము. సరే సార్, మరి ఇప్పుడు ఏం చేయమంటారు ఏంటంటే, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చారు. తలా పదివేలు అడిగారు. అయితే లే సార్, మా పాస్టర్ గారు కూడా ఎంతగానో బతిమలాడుతూ వచ్చారు. మామూలుగా ఆయన ఎవరితో మాట్లాడరు కానీ ఆయన చాలా బతిమలాడాడు. లేదండి మేము కట్టుకోలేము, మా చిన్న సంఘము, ఇక్కడంతా కూల్ చేసుకునే వాళ్ళు, మా దగ్గర అంత ఉన్నాయండి, మేము జాబ్స్ కూడా లేవు, మేము పర్మనెంట్ సర్వీస్ చేస్తా ఉన్నామని చెప్పి చెప్తే కూడా వాళ్ళు వినలేదు. అయితే మేము ఎంతగానో బతిమలాడము ఆ రోజు. లేదండి మా తోచినంత ఇస్తాం తీసుకోండి అంటే కూడా లేదు, లేదు మేము యాడ్స్ ఇవ్వాలి, లేదంటే మేము రివర్స్లో రాస్తాము దాని గురించి అని ఇట్లా. అవి ఏం చెప్పలేదండి మాకు. మీరు డబ్బులు ఇవ్వకపోతే దాని రివర్స్లో మేము కంప్లైంట్ చేసుకుంటాం. మీరు చేయాల్సింది మీ ఒకవేళ లేదు అనుకుంటారా, మీరు ఇవ్వకపోతే మేము చేయాల్సింది మేము చేసుకుంటాం, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి, మీరు కట్టుకుంటే కట్టుకోండి, మేము చేయాల్సింది మేము చేస్తామని రివర్స్లో బెదిరించినట్టుగా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఆ రోజు లేదు లేదని చెప్పి మాకు తోచినంత మేము ఇస్తూ వచ్చాము. పాసకు 3,000 ఇచ్చాము, సాయన అతనికి 2,500 ఇచ్చామండి. ఇక తర్వాత మళ్ళీ అడిగాము, మళ్ళీ ఇంకెవరైనా వస్తే మళ్ళీ వాళ్ళ పరిస్థితిని అంటే మాకు సంబంధం లేదు, ఆ చిన్న చిన్న ఛానల్ వాళ్ళు వస్తారు, చిన్న చిన్న రిపోర్టర్లు వస్తారు, వాళ్ళకి మీకు వచ్చినంత మళ్ళీ వాళ్ళకి ఇమ్మని చెప్పి వీళ్ళే రికమెండ్ చేస్తున్నారు. ఇలా అంటే ఈ రిపోర్టర్స్ అంతా మేము ఈ మధ్య చూస్తున్నాం, ఇంతకుముందు లేరు వీళ్ళంతా. ఈ మధ్య మరి వన్ బై వన్ అంటే ఇప్పుడు పాస వచ్చి వెళ్ళిపోయాక సాయి వచ్చాడు, సాయి వెళ్ళిపోయాక ఇంకా ఇట్లా వన్ బై వన్ వీళ్ళ లింకులోనే వస్తూనే ఉన్నారు. కనీసం ఒక 30-40 మంది వరకు మేము ఈ రోడ్డు మీద చూస్తూనే ఉంటాం ప్రతిరోజు. ఎక్కడికి వెళ్ళినా ఇదే లొల్లి, ఎక్కడికి వెళ్ళినా ఈ అంటే ఇంతకుముందు అసలు ఏ రిపోర్టర్స్ కానీ లేదా న్యూస్ వాళ్ళు కానీ ఎక్కడ లేరు, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడైనా ఒక ఇల్లు లేచిందంటే కనీసం ఒక 3-4 డేస్ ఒక 50-60 మెంబర్స్ కంపల్సరీ రౌండింగ్ ఉంటుంది. ఒకరిద్దరని కాదు, సరే కొన్ని లేని వాళ్ళము 1,000-2,000 ఒకరికి ఇచ్చి అయిపోతుంది అనుకుంటే కాదు, వీళ్ళు పోయి ఇంకొకరిని పంపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరిని ఇక లేదు అంటే కొలగొట్టేసి వెళ్ళిపోవడం. లేదంటే మళ్ళీ కావాల వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం, మీరు కొలగొట్టండి, పత్రికా విలేకరుస్ వీళ్ళంతా మీరు కొలగొట్టండి, డబ్బులు మేము వస్తాము, డబ్బులు డిమాండ్ చేయొచ్చు.